హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రాత్రి అంతా కూడా పిండిని పులయబెట్టే పని లేకుండానే చాలా ఈజీగా, టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ మీకు దోశ చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మంచి కలర్తో క్రిస్పీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ దోశ రెసిపీని ట్రై చేసి తీరాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ టమోటా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమోటా దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1/4 కప్పు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1/4 కప్పు బియ్యాన్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని 1-2 గంటల సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు 1 కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు బియ్యానికి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని ఈ మినపగుళ్ళను కూడా 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 1-2 గంటల సేపు బియ్యాన్ని అండ్ మినపప్పును నానబెట్టుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 8 నుంచి 10 వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే మీకు దోశ అనేది మంచి రంగులో వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే గుంటూరు మిర్చిని, అంటే కారంగా ఉండే మిర్చి వేసుకుంటుంటే 4-5 వేసుకోండి సరిపోతుంది. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకున్నారంటే ఇవి కారం తక్కువగా ఉంటాయన్నమాట, అందుకోసం ఇక నేను 8 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2-3 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 మీడియం సైజ్ టమోటాలని, అంటే కొంచెం బాగా పండిన టమోటాలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోనే చివరగా రుచికి సరిపడా రాళ్ళుప్పును వేసుకొని ఇందులో చుక్క నీళ్లు కూడా వేయకుండా వీటిని ఈ టమోటాలో వచ్చే రసంతోనే బాగా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ తర్వాత ఆన్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో 1 చుక్క నీళ్ళు కూడా వేయలేదు. మనకి టమోటాల్లో వచ్చిన వాటర్తోనే ఈ పిండి చక్కగా గ్రైండ్ అయిపోతుంది. సో నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని 1 గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని జస్ట్ 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. మీరు అంతకన్నా ఎక్కువ ఈ పిండిని ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎక్కువసేపు మీరు పిండిని పక్కన పెట్టేశారంటే ఇందులో మనం టమోటా వేసుకున్నాం కదా, ఆ దోశ టేస్ట్ అనేది అంత బాగోదన్నమాట. సో అందుకని జస్ట్ 1 గంట సేపు పిండిని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 గంట తర్వాత మూత తీసి చూపిస్తున్నాను, చూసారా మనకి పిండి అనేది కొంచెం ఇలా గట్టిపడి ఉంటుందన్నమాట. ఈ పిండిని ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళని పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఈ పిండిని మరీ పలుచగా రెడీ చేసుకోకూడదు, అలాగని మరీ థిక్గా రెడీ చేసుకోకూడదు అన్నమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకుంటే మీకు ఈ దోశ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అన్నమాట. సో మనకి ఈ దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిచేయండి. సో ఇలా తుడిచేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 గరిటె వరకు వేసుకొని మీకు వీలైనంత పలుచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకున్నారంటే మీకు దోశ అనేది చక్కగా పెనానికి చుట్టుకుపోకుండా అలాగే గరిటకి అతుక్కోకుండా బాగా పలుచగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ దోశ పైన తడంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి దోశ పైన తడంతా కూడా ఇలా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద
మీకు నచ్చినట్లుగా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి. నెయ్యి వేసుకుంటే హెల్తీగా ఉంటుందని నేను ఇక్కడ నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నూనెని కానీ బటర్ని కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. సో ఇలా నెయ్యిని వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడు మనకి దోశ అనేది అంతా కూడా చక్కగా రోస్ట్ అవుతుంది అన్నమాట. సో దోశ ఇలా చక్కగా వేగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా కాలేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని మీరు కావాలంటే ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల పాటు కాల్చుకొని ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా చక్కగా దోశలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా ఒకసారి ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దోశను వేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండిని మీరు ఆ రోజుకి ఆ రోజే యూస్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఇది మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు కావాలంటే నైట్ డిన్నర్కి ఈ దోశల పిండిని యూస్ చేసుకోవచ్చు. అంతేగాని నెక్స్ట్ డే ఉదయాన్నే మళ్ళీ దోశలు వేసుకోవడానికి ఇది దోశల పిండి అనేది బాగోదన్నమాట. ఇందులో మనం టమోటాలు యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం ఆ రోజుకి ఆ రోజే ఈ దోశల పిండిని యూస్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 8 నుంచి 10 వరకు దోశలు వస్తాయన్నమాట. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో అలాగే ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేశాను. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ క్రిస్పీ టమోటా దోశని ట్రై చేసి చూడండి. 2-3 గంటల్లోనే మనకి ఇలా చక్కగా దోశలు రెడీ అయిపోతాయి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ ఓట్స్ వెజిటబుల్ ఇడ్లీని మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఓట్స్ వెజిటబుల్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు ప్లెయిన్ ఓట్స్ని వేసుకోండి. అంటే మసాలా ఓట్స్ లాంటివి కాకుండా నార్మల్గా ప్లెయిన్ ఓట్స్ని తీసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇవి ఇలా క్రిస్పీగా అయితే మనకు కొంచెం పొడిలాగా అవుతాయన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఓట్స్ని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీరు ఇందాక 1 కప్పుతో అయితే ఓట్స్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ సూజీ అంటారు. దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే కొద్దిగా లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ మాడిపోయిందంటే మీకు ఇడ్లీ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లోనే ఇది మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి రవ్వ ఫ్రై అయిపోయింది. ఈ రవ్వను కూడా వేరొక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. మీరు రవ్వను ఇదే ప్యాన్లో ఉంచేశారంటే ఆ వేడికి రవ్వ అంతా కూడా నల్లగా మాడిపోతుంది అన్నమాట. కాబట్టి ఇలా సపరేట్గా ప్లేట్లోకి వేసుకోండి. సో మనకి ఓట్స్ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ ఓట్స్ని కొంచెం బరకగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మరీ ఓట్స్ని మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది రబ్బర్లాగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే గిన్నెలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ, అదే ఉప్మా రవ్వ ఉంది కదా, ఆ రవ్వను కూడా ఇదే గిన్నెలోకి వేసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన 1 ఇంచి అల్లం ముక్కల్ని వేసుకోండి. మీరు కావాలంటే అల్లాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీల ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోండి. మీరు 1 కప్పుతో ఓట్స్ రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. మీరు కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అనేది మీ ఇష్టం, ఏవైనా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అన్నీ వేసుకొని ఇప్పుడు ఇందులో అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండిని రెడీ చేసుకోవాలి.
సో నాకైతే ఇక్కడ ఒక కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోయాయన్నమాట. ఒక కప్పు నీళ్ళు వేసి కలిపిన తర్వాత పిండి చూసారా మనకి ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయింది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనకి రవ్వ అనేది నీళ్ళను పీల్చుకుంటుంది అన్నమాట, అందుకోసం ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. సో ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా మనకి రవ్వ అనేది నీళ్ళను పీల్చేసుకొని ఇలా గట్టిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. ఇవి వేసుకోవాలని ఏమీ లేదు, ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా కానీ నో ప్రాబ్లం. అలాగే మనం ఇడ్లీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1 టీ స్పూన్ ఎటువంటి ఫ్లేవర్ లేని ఈనో పౌడర్ని వేసుకోండి. మీరు ఈనో పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ వేసుకోవచ్చు. ఏదైనా సరే 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఈ ఈనో పౌడర్ మీద 1-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పిండిని మనం నార్మల్గా ఇడ్లీ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళను కూడా వేసుకొని పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. మనకి ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇలా ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని ఇడ్లీ ప్లేట్లని గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకోవడం వలన మనం ఇడ్లీ ఉడికిన తర్వాత తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయన్నమాట. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇడ్లీ గుంతల్లో ఇలా ఒక్కొక్క జీడిపప్పు పలుకుని పెట్టుకోండి. మీకు ఇష్టమైతే పెట్టుకోండి, పెట్టుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. బట్ హోటల్స్లో అయితే ఈ విధంగా గార్నిషింగ్ కోసం ఇలా చేస్తారన్నమాట. జీడిపప్పు ముక్కలను పెట్టుకుని తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో నార్మల్గా మనం మామూలు ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ నేను చూపించిన కొలతలకి మీకు 3 ప్లేట్లు ఇడ్లీ అనేది రెడీ అవుతాయి అన్నమాట, అంటే 12 ఇడ్లీ వరకు మీకు వస్తాయి. సో కాబట్టి దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. సో ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో ఇడ్లీ ప్లేట్లను అరేంజ్ చేసుకునేటప్పుడు కింద వచ్చిన ఇడ్లీ స్టాండ్ హోల్స్ పైన మనం పైన పెట్టుకునే ఈ ప్లేట్లో పైన ఇడ్లీ వచ్చేటట్లుగా పెట్టుకోవాలన్నమాట. అంటే కింద ప్లేట్లో హోల్స్ ఉంటే పైన ఇడ్లీ ఉండాలి, అదే కింద ప్లేట్లో ఇడ్లీ ఉంటే మనం నెక్స్ట్ ప్లేట్ పెట్టుకునేటప్పుడు హోల్స్ ఉండాలన్నమాట. ఆ విధంగా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేసి సో మనకి ఇడ్లీ స్టాండ్ రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీని ఉడికించుకోవడానికి ముందుగానే నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండి ఏమీ అతుక్కోవట్లేదంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి 1-2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీని వెంటనే తీసేసారంటే ముద్దలాగా అయిపోతాయి అన్నమాట. 1-2 నిమిషాల పాటు అలా వదిలేసారంటే మీకు ఇడ్లీ అనేది చక్కగా డిమోల్డ్ అయిపోతాయి. సో 1-2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ను కానీ గరిటెను కానీ ఇలా నీళ్ళల్లో ఒకసారి ముంచుకొని ఇప్పుడు మనం నార్మల్గా ఇడ్లీని ఎలా అయితే తీసేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీని తీసుకోవడమే. సో ఇడ్లీ చూసారా చక్కగా హోల్స్గా ఎంత బాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ప్లేట్లలో కూడా ఇడ్లీలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఇడ్లీలని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నిజం చెప్పాలంటే చట్నీ లేకపోయినా కానీ నార్మల్గా ఒట్టి ఇడ్లీనే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ పుదీనా టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను, చాలా చాలా రుచిగా ఉన్నాయి. ఇడ్లీ ఒకటి మీకు తుంచి చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కగా ఎంత మెత్తగా హోల్స్ లాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ ఓట్స్ వెజిటేబుల్ ఇడ్లీని బ్రేక్ఫాస్ట్లోకైనా సరే డిన్నర్లోకైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు ఈ దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండి కోసమని ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మరమరాలను వేసుకోండి. మేమైతే వీటిని మరమరాలనే అంటాము, కొంతమంది వీటిని బొరుగులను కూడా అంటారన్నమాట. సో ఇలా 2 కప్పుల మరమరాలను గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళను పోసుకోండి. నీళ్ళను పోసుకున్నా కానీ ఇవి దాదాపుగా ఇలా పైకి తేలుతూ ఉంటాయన్నమాట. సో అందుకని గరిటతో ఈ విధంగా కొంచెం లోపలికి ప్రెస్ చేశారంటే మనకి ఇవి చక్కగా నానుతాయి అన్నమాట. సో ఇలా గరిటతో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకొని వీటిని 1-10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నెను తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మరమరాలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అంటారన్నమాట.
మీరు మరమరాలు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో అందులో సగం బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇక్కడ మనం మరమరాలు 2 కప్పులు తీసుకున్నాం కదా, అందుకోసం ఇలా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొద్దిగా లైట్గా పులిసిన పెరుగుని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కాకపోతే కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా రవ్వని పెరుగుని ఆ నీళ్ళని వేసుకొని ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ మేము కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ రవ్వని కూడా 1-10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. సో మనకి మరమరాలు అండ్ రవ్వ నానేలోపు మనం ఈ దోశల్లోకి టేస్టీగా ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ టమోటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినప్పప్పును కూడా వేసుకోండి. ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇవి రెండు ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి. ఇక్కడ నేను 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. ధనియాలని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిర్చిని అండ్ ధనియాలను కూడా 1-30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా 1-30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కొద్దిగా రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు అలాగే 1 ఇంచి అల్లం ముక్కను కూడా వేసుకొని వీటిని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకూడదు, మనకి జస్ట్ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజ్ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 చిన్న ముక్క చింతపండును వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనకి టమోటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కదా, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక నేను మీకు టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇవి మరీ మెత్తగా పేస్ట్లాగా అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అన్నమాట. సో ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకో. ఇందులోనే 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ చట్నీని మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని 1 గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో మనకి తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మీకు చాలా చాలా టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోపోయే దోశలోనే కాకుండా నార్మల్గా మీరు డైలీ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ, ఇలా ఎందులోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయేలోపు మరమరాలు కూడా చక్కగా నానిపోయాయి చూసారా. మనం 1 మరమరాలను తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ 10 నిమిషాల్లోనే ఈ విధంగా చక్కగా నానిపోతాయి. అలాగే మనం పెరుగులో నానపెట్టుకున్న రవ్వ కూడా చక్కగా ఈ పెరుగుని నీళ్ళని పీల్చేసుకొని నానిపోయిందన్నమాట. సో ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఫస్ట్ నీళ్ళేమీ రాకుండా మరమరాలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మనం ముందుగా పెరుగులో నానపెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని 1/2 కప్పు వరకు నీళ్ళను పోసుకొని వీటిల్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా మరమరాలు అనేది తగలకుండా బాగా మెత్తగా వెన్నలాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి.
ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి అనేది ఈ విధంగా చక్కగా నురగలాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మీకు దోశ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మీరు ఒకసారి ఈ పిండిని ఈ విధంగా చెక్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ బరక అనేది లేకుండా మెత్తగా స్మూత్గా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ లేదంటే ఈనోని కానీ వేసుకోండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉన్నా కానీ ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే ఇక్కడ బేకింగ్ పౌడర్ని వేసుకున్నాను. ఈ బేకింగ్ పౌడర్ పైన ఒక టీ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా బేకింగ్ సోడాని బేకింగ్ పౌడర్ని కానీ ఈనోని కానీ వేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా పిండిని న్యాచురల్గా ఫర్మెంట్ చేసి మరమరాలతో సాఫ్ట్ దోశని ఎలా వేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను అన్నమాట. ఆ వీడియోని కూడా చాలామంది చూసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా బేకింగ్ సోడాలు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఆ వీడియో చూసి నేచురల్గా పిండిని ఫర్మెంట్ చేసి కూడా మీరు సాఫ్ట్ దోశలు వేసుకోవచ్చు అనమాట. సో పిండిలో ఉప్పు అలాగే బేకింగ్ పౌడర్ చక్కగా కలిసిపోయిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను, చూసారా? మనకి ఈ విధంగా గరిట జారుగా ఉండాలన్నమాట. పిండిని మరీ గట్టిగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఈ దోశ అనేది సరిగా రాదనమాట, పెనానికి అతక్కుపోతుంది. కాబట్టి ఇలా కొంచెం లూజ్గా ఈ వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెను వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిట వరకు వేసుకొని పలుచగా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకున్నారంటే మీకు ఈ దోశల పిండి అంతా కూడా గరిటకు చుట్టుకుపోతుంది అన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా దోశని వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండంతా కూడా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో దోశ పైన పిండంతా కూడా ఉడికిన తర్వాత మీరు కావాలంటే దీని మీద కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. అసలు ఏమీ వేసుకోకపోయినా కానీ ఈ దోశలు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో నేనైతే కొద్దిగా ఒక పావు టీ స్పూన్ దాకా నూనెను వేసుకున్నాను. ఇలా నూనెను వేసుకున్న తర్వాత ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో దోశ రెండు వైపులు చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా ఎంత పలుచగా ఎంత బాగా ఉందో? మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంటుందనేది. సో ఇలా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన క్వాంటిటీకి మీకు ఒక 10 నుంచి 12 దోశల వరకు రెడీ అవుతాయన్నమాట. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీలని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి. ఎందుకంటే ఈ పిండి అనేది నిల్వ ఉండదు అనమాట, మనం అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడే దోశలు వేసుకోవాలి. సో చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇలా ఆ దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పచ్చడితో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఇక నేను మీకు ఒక దోశ చూపిస్తున్నాను, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో? మీకు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా గుంత పొంగనాలు ఎంత స్పాంజీలాగా ఉన్నాయనేది. చూస్తేనే తినాలనిపిస్తుంది కూడా, అంత టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ గుంత పొంగనాలని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ గుంత పొంగనాలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా బియ్యాన్ని వేసుకున్న తర్వాత వీటిని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడగండి. సో ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉంటాయి కదా ఆ సగ్గు బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇలా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వలన మనకి ఈ గుంత పొంగనాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మెంతుల్ని, అలాగే
అరకప్పు వరకు కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులు వేసుకుంటేనే ఈ గుంత పొంగనాలు టేస్టీగా ఉంటాయి. సో ఇలా సగ్గు బియ్యాన్ని, మెంతుల్ని, అలాగే అటుకులను వేసుకొని మరలా ఒకసారి శుభ్రంగా కడగండి. ఇవన్నీ వేసుకొని ఒకేసారి కడిగారంటే మనం చేత్తో రబ్ చేస్తున్నట్లు కడిగితే ఈ సగ్గు బియ్యం, ఈ అటుకులు అన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఫస్ట్ బియ్యాన్ని కడిగిన తర్వాత మాత్రమే ఇవన్నీ వేసుకొని, ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి కడిగేసి తీసుకోండి. సో ఇలా చక్కగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుదైతే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకుంటే ఈ గొంతు పొంగనాలు అనేవి టేస్టీగా ఉంటాయి. ఒకవేళ మీకు పులిసిన పెరుగు అవైలబుల్గా లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి అరకప్పు వరకు నీళ్ళను కూడా వేసుకొని ఈ పెరుగు అలాగే నీళ్ళు అవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా బాగా స్పూన్తోనే కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి వీటిని ఒక్క 2 గంటల సేపు నానపెట్టుకోండి. మన ఈ పెరుగులో ఈ బియ్యం అలాగే సగ్గు బియ్యం అన్నీ కూడా చక్కగా నానాలన్నమాట. మీరు ఒకవేళ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు కావాలంటే నైట్ పడుకోబోయే ముందు ఇలా నానపెట్టుకొని పడుకోవచ్చు. లేదు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ టైంలో కూడా ఇలా నానపెట్టుకోవచ్చు. నైట్ టైంలో డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ టైంలో చక్కగా నానపెట్టుకొని డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. మినిమం ఇవి ఒక 2 గంటల సేపు నానాలి. మీకు టైం ఉంటే ఒక 5-6 గంటల సేపు అయినా సరే నానపెట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 2 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనకి ఈ బియ్యం, సగ్గు బియ్యం అన్నీ కూడా ఈ పెరుగును పీల్ చేసి చక్కగా నానిపోయాయి చూసారా. ఇలా చక్కగా నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువగా నీళ్ళను వేసుకొని గ్రైండ్ చేసుకోవద్దు. అవసరమైన నీళ్ళను మాత్రమే వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి పైన చక్కగా ఇలా నురగలాగా రావాలన్నమాట. సో ఇలా నురగలాగా వచ్చి పిండి కూడా మనం చేత్తో పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా చూసారా, మనకి మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు. ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మీడియంగా రెడీ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఇక పులయబెట్టాల్సిన అవసరం లేదు, మనం వెంటనే గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మొత్తం పిండితో గుంత పొంగనాలు వేయట్లేదు, సగం పిండిని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో సగం పిండిని నేను పక్కన పెట్టుకొని మిగిలిన సగం పిండితో గుంత పొంగనాలు వేసుకుంటున్నాను. సో ఈ గుంత పొంగనాల పిండిని రెడీ చేసుకోవడం కోసం మీరు తీసుకున్న పిండిలోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఒక మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం వేసుకున్నారంటే మనకి గుంత పొంగనాలు అనేది చక్కగా పొంగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ ఇలా క్యారెట్ ఉల్లిపాయే కాకుండా మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. నేనైతే ఈ కొంచెం మాత్రమే వేసుకున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో మనకి గుంత పొంగనాలు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు గుంత పొంగనాలు వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా పొంగనాల ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక్కొక్క గుంతలో 1/4 టీ స్పూన్ అంత నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని
మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గుంత పొంగనాల పిండిని ఈ గుంతల్లోకి 1/3 వంతు వరకు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి పైకి పొంగుతాయి కదా, సో ఫుల్గా వేసుకున్నారంటే అవి సరిగా పొంగవన్నమాట. అందుకోసం జస్ట్ ఈ గుంతల్లో 1/3 వంతు వరకు మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టుకొని ఇవి ఒకవైపు చక్కగా ఒక 2 నిమిషాల పాటు కాలిన తర్వాత మూత తీసేసి వీటిని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా కాల్చుకోవాలి. సో గుంత పొంగనాలు రెండు వైపులు కూడా ఇలా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా కావలసినన్ని గుంత పొంగనాలని వేసుకోండి. సో ఇలా చక్కగా అన్ని గుంత పొంగనాలు కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆ పిండి మిగిలిందనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మీరు చక్కగా ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు. సో ఇలా కావలసిన గుంత పొంగనాలు వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే చట్నీ ఏమీ లేకపోయినా కానీ మన ఇంట్లో ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ ఊరగాయ పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా వేసుకొని వీటిని సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉంటాయి. నేను ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను, చూసారా లోపల చక్కగా గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో, స్పాంజీలాగానే ఉంటాయి, చాలా మెత్తగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎంత సాఫ్ట్గా ఉన్నాయనేది. సో తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు. సో మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.